ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 20:21. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఏ అపాయము నీకు రాదు, క్షేమమే కలుగుతుంది అని దేవుడు సెలవిచ్చాడు. నువ్వు వెళ్ళు, ప్రతి బాణములను వెదుకుమని ఒక పనివానితో చెప్పుదును, బాణములు నీకు ఈ తట్టుననున్నవి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినేడలా నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును అని దేవుడు సెలవిచ్చాడు. క్షేమమునిచ్చే దేవుడు, ప్రతి శత్రు శోధ నుండి విడిపించి క్షేమమును భద్రతనిచ్చే దేవుడు, ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యం వహించండి, ఆయన కృప మీతో ఉన్నది. ఆయన ఎల్లప్పుడూ మీకు క్షేమమును అనుగ్రహిస్తాడు. ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను తన దూతల చేత చేయి పట్టుకొని తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఏ అపాయం మీకు రాదు, క్షేమమే కలుగుతుంది అని దేవుడు సెలవిచ్చాడు. ప్రతి శత్రు శోధ నుండి దేవుడు విడిపించి దేవుని వాక్యంలో దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు అని దేవుడు సెలవిస్తూ మొదటి సామెల గ్రంథం 20:21 ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు, ఏ అపాయము రాక క్షేమమే మీకు కలుగుతుంది. కాబట్టి ధైర్యం వహించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, ఏ అపాయం మీకు రాదు, క్షేమమే కలుగునని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ఏ అపాయం ఎవరికి సంభవించకుండునుగాక. ప్రతి శత్రు శోధన నుండి, ప్రతి సాతను కుతంత్రముల నుండి, ప్రతి విధమైన వ్యతిరేక క్రియల నుండి ప్రజలను విడిపించండి. ఏ అపాయం రాకుండా మీరు వారిని కాపాడండి, క్షేమమును భద్రతనిచ్చి నడిపించండి. రాకపోకలు నీ కృప నుంచి క్షేమమే వారికి కలుగుటకు సహాయమును చేసి నీ కృప, నీ కాపుదల, నీ క్షేమము వారికి అనుగ్రహించి ఏ అపాయం రాకుండా వారిని కాపాడి అద్భుతము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.